శ్రీకాకుళం జిల్లా ఏచెర్ల నియోజకవర్గ పరిధిలోని ఏచెర్ల మండలంలో ఎస్ఎస్ఆర్పురం గ్రామ పంచాయతీలో ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికలలో వైసీపీ తరపున గెలుపొందిన సర్పంచ్ దుంప అప్పయ్యమ్మ, సర్పంచ్ ప్రతినిధి దుంప చిన్నారెడ్డి, వైసీపీ గ్రామ నాయకులు నిర్వహించిన అభినందన సభ కార్యక్రమానికి ఏచెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఎస్ఆర్పురం పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏచెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, జగనన్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు సైనికుల వలె పనిచేసి వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా గెలిచిన సర్పంచ్ దుంప అప్పయ్యమ్మకు గొర్లె కిరణ్ కుమార్ సాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎచెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి మురళీధర్ బాబా, మండల కన్వీనర్ సనపల నారాయణరావు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా కృష్ణమూర్తి, బల్లాడ హేమమాలిని రెడ్డి, జీరు రామారావు, రణస్థలం మండలం బూత్ కమిటీ కన్వీనర్ చిల్లా వెంకటరెడ్డి, లావేరు పిఏసీఎస్ అధ్యక్షులు బూరాడ చిన్నారావు, ఎంపీటీసీ అభ్యర్థి అలుపన బుజ్జి, గవిరెడ్డి రవికుమార్, గోవింద తాతారావు, అప్పల గురువులు సింహాచలం సత్యనారాయణ, కోన ముకందరావు, రమణ జయరాం, కృష్ణారావు, పోలం శ్రీనివాసరావు, బోరా తిరుపతిరావు, బస బోడయ్య, బస పైడయ్య, బస గురయ్య, ఎస్ఎస్ఆర్పురం పంచాయతీ వైసీపీ శ్రేణులు, ఎచ్చెర్ల మండల సర్పంచ్లు, ఎంపీటీసీ అభ్యర్థులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఫలితాన్ని ఇచ్చిన ఈ గ్రామ ఈ మూడు గ్రామాల ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిన్నారావు కమిట్మెంట్గా పార్టీకి నియమ నిబంధనలతో పాటించి పార్టీని ఏనాడు కూడా ఎక్కడ కూడా ఏమి ఆశించకుండా పనిచేసిన వ్యక్తి. ఈరోజు భగవంతుని చల్లగా చూసి మీ అందరూ దీవెనలతో ఈరోజు ఒక సర్పంచ్గా దేవుడు అతనికి అవకాశం ఇవ్వడం మనందరికి కూడా గర్వకారం. ఎందుకంటే ఈరోజు ఈ గ్రామ పరిస్థితి గురించి ఎవరైనా తెలుసు, ఈ ఎస్ఆర్పురం గ్రామంలో ఎన్నో ఏళ్ళుగా పార్టీ పోయిన ఇక్కడ తెలుగుదేశం పార్టీని వేళ్లతో సహా పిలిచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన నాయకులందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో ఏళ్ళుగా శ్రమిస్తున్నా, ఎన్నో ఏళ్ళుగా కిందసారి ఎంపీటీసీగా సర్పంచ్గా పోటీ చేసి ఆర్థికంగా బలమైనా లేకపోయినా, బలవంతుడు కాకపోయినా ఎన్నో కష్ట నష్టాలు వచ్చి పార్టీకి సేవ చేయడానికి అంకితమై ఈరోజు పార్టీని కష్ట కనిపెట్టుకొని ఉండి ప్రజలందరికీ కూడా చేయూతనిచ్చి సేవ చేసి ఈరోజు ఓ సర్పంచ్గా ఎన్నికవడం జరిగింది. ప్రజలు మనందరికి కూడా ఒక అవకాశం ఇచ్చారు. ఇన్నాళ్ళు తెలుగుదేశం నాయకులు ఎక్కడ ఉన్నా ఏం చేసినా ఒక దోపిడీ దొంగతనంతో బతి